రెండు తర్వాత స్లిప్ టెస్ట్ రికార్డు అసైన్మెంట్ అబ్జర్వేషన్ ఇంత పని ఇంత పని దాదాపు ఎవ్వరు కూడా కాలేజీకి దగ్గర ఉండరు. ఓ గంటో గంటన్నరూ పోతే కాలేజీ వస్తుంది, మళ్ళీ సాయంకాలం కూడా ఒక గంటో గంటన్నరూ ప్రయాణం చేస్తే కానీ ఇంటికి చేరుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరు అట్లే లేరు కానీ చాలామంది ఉన్నారు. కాలేజీలు ఎంతసేపు ఉంటారో అంత సగం సమయం బస్సులో పెట్టుకుంటారు. ఇక అది ఆర్టీసీ బస్సు అంటే ఇక చెప్పన్నారు అవి కాదు. ఈ 4 సంవత్సరాలు ఎప్పుడైపోతుందని ఎదురు చూడాల్సిందే. ఆ బస్సు కిక్కిరిసి ఆ సమయానికి బస్సు ఎక్కడానికి ఈ స్టాప్ కాదు ఇంకో స్టాప్కి పోయి 7 సీటర్ ఆటోలలో ఎక్కి మొత్తం మీదనైతే సగం సమయం ఈ ట్రాన్స్పోర్ట్లో గడిపే వాళ్ళు కూడా చాలామంది పిల్లలు ఉన్నారు. ఇంతమంది పిల్లలకి మాకు అర్థమైన ఇంజనీరింగ్ కాలేజీ జీవితం అంటే హ్యాపీ డేస్ అనుకున్నాను. కానీ హ్యాపీ డేస్లో కూడా సగం సగమే చూపించింది. ఇప్పుడు మీరు మాట్లాడుకుంటే వింటుంది, అందులో కూడా పిల్లలందరూ సరదాగానే గడుపుతుంటారు, అప్పుడప్పుడు గ్యాంగ్ వార్స్ అవుతుంటాయి, ఆ తప్ప మిగతా అంతా బాగానే ఉంటుంది. కానీ అట్లా ఉండదనేది ఇప్పుడు మిమ్మల్ని చూస్తే అర్థమే. ఎందుకు మనకు డిటెన్షన్ అవుతుంటుంది సడన్గా ఒక్క సెమిస్టర్లో ఈ ఒత్తిడిలో? ఏ ఒక్క నెల రోజులు మీరు నిర్లక్ష్యంగా ఉంటే చాలు డిటెన్షన్. అంటే ఈ 365 రోజుల్లో కాలేజీ 2 రోజులు జరిగితే అన్ని రోజులు రోజు గంట 2 గంటలు చదవకపోతే మాత్రం చాలా కష్టమే చాలామంది పరిస్థితి. అట్లా ఉండకపోవచ్చు, మీరే అనొచ్చు ఆఖరికి ఏదో చదివేసి రాసేయచ్చు సార్. మాకు కూడా కొంతమంది స్టూడెంట్స్ చెప్తుండే 5-day matcha సింగిల్ మ్యాచా అండి, 1-day matcha అని. అట్లా కూడా చదివే వాళ్ళు కొందరు ఉండొచ్చు, కానీ క్లాసులో అటెండ్ కాకుండా వినకుండా రాయటం అనేది సాధ్యమయ్యేది కాదు. ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ విద్యలో ఉండేటువంటి సమస్యల గురించి ఎవరు కూడా లోతుగా ఆలోచించటం అనేది వీలు పడతలేదు. ఎందుకు వీలు పడతలేదంటే మాట్లాడగలిగే వాళ్ళేమో ఇంజనీరింగ్ కాలేజ్ టీచర్స్, వాళ్ళు ఎక్కువ మంది ఈ బయటకు వచ్చి విషయాలు మాట్లాడారు. నిజానికి మీరు అట్లాంటి ఒక టీచరు ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు, రిటైర్డ్ ప్రొఫెసరు ఇంజనీరింగ్ కాలేజీలో ఉస్మానియా యూనివర్సిటీ డీన్గా రిటైర్ అయ్యారు. వారిని పిలిస్తే మీకు చాలా విషయాలు చెప్పేవారు. నాతోని ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా జేఎన్టీయూలో రిటైర్ అయిన ప్రొఫెసర్లు కొందరున్నారు, వాళ్ళు నాకు ఒక 2-3 విషయాలు చాలా ముఖ్యమైనవి చెప్పారు. నాకు తెలియదు దాని మీద ఇంకా ఆలోచన జరగాలి, మీరు కూడా ఆలోచన చేయాలని నేను కోరుతున్నా. మొదటిది వాళ్ళు ఏమన్నారంటే థియరీ పేపర్స్ ఇన్ని ఉండకూడదు అంటారు, కొంత తగ్గించవచ్చు, ప్రాక్టికల్స్ ఎక్కువ పెట్టండి, ఫీల్డ్ ఓరియంటెడ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్లాసెస్ అనేవి ఎక్కువ పెట్టండి అనేది ఆ ప్రొఫెసర్లకు ఉండేటువంటి అభిప్రాయం. మీకెంత సెమిస్టర్కు 6-7 పేపర్స్ ఉంటాయా? 2-6 సబ్జెక్ట్స్, 2 లాబొరేటరీస్ ఉంటాయి. ఇన్ని కాకుండా కొంచెం తగ్గొచ్చు, 5 థియరీ పెట్టవచ్చు, ప్రాక్టికల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టవచ్చు. ఆ ఫీల్డ్ ఓరియంటేషన్ రాకపోతే, అప్లికేషన్ అనే దాని మీద దృష్టి పెట్టకపోతే, రేపు మీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కంపెనీల్లో సెలెక్ట్ చేసుకోవటం అనేది చాలా సమస్య. కాబట్టి పరీక్షా విధానం, సెలక్షన్ విధానం, టీచింగ్ విధానం, వీటన్నింటిపైన ఒక సమగ్రంగా సమీక్ష జరిపి ఇవాళ ఉన్న పరిస్థితులకు కంపెనీ అవసరాలకు తగ్గట్టుగా మనం ఇంజనీరింగ్ను ఎట్లా మార్చుకుంటామనేది ఆలోచన జరగాలి. ఇక రెండవది చాలా సీరియస్ సమస్య ఎక్కడుందంటే 10,000 ర్యాంకు దాటితే ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది లేదు, అంతే కదా. ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ రావాలంటే 10,000 ర్యాంకులోపే రావాలి. మరి 10,000 దాటిన నిజానికి ఆ పోటీలో 1 మార్కు తేడాతో 40-50 ర్యాంకులు పోతూ ఉన్నాయి. అదే పెద్ద 10,000 ర్యాంక్ అనేటువంటి గట్టి నిబంధన పెట్టుకోవటం కూడా ప్రయోజనం ఏంటి. ఆ నిబంధనను తీసేసి
ఆ కాలేజీ ఫీజు ఎంత ఉంటే అంత రీఎంబర్స్మెంట్ అనే సిస్టమ్ తీసుకురావడం చాలా అవసరం. ఉదాహరణకి లేడీస్ కేటగిరీలో 15,000 ర్యాంక్ వచ్చినా మంచి సీట్ వస్తుంది. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పిల్లలు సోషల్ కేటగిరీస్ కింద మంచి సీట్ వస్తుంది. కానీ ఆ ఫీజు కట్టలేరు కాబట్టి వాళ్ళు 38,000 ఫీజు ఎక్కడుంటే ఆ కాలేజీకి పోతుంది అవుతుంటారు కదా. ఇట్లా చాలామంది వదిలే వాళ్ళు కూడా ఉంటారు. అందువల్ల మనం ఏం కోరుతున్నామంటే 38,000 పరిమితం చేయడం అనేది సరైనది కాదు. ఈ 35,000 పరిమితం చేయకుండా ఫీజు ఎంత ఉంటే అంత రీఎంబర్స్మెంట్ అనేది చాలా అవసరం. హాస్టల్స్ లేవు, హాస్టల్స్ ఉండగా ఏర్పాటు చేయాలి. ఎన్ని హాస్టల్స్ అవసరమైతే అన్ని హాస్టల్స్ గవర్నమెంట్ పెట్టగలిగితే, ఆ హాస్టల్స్ కాలేజీకి అనుబంధంగా రాగలిగితే బాగుంటుంది. అప్పుడు కూడా విద్యార్థులకు లాభం అవుతుంది. కాలేజీకి అనుబంధంగా ఉంటే ఆ ఫీ దానికి కావాల్సిన స్కాలర్షిప్ గవర్నమెంట్ ఇవ్వగలిగితే లాభం అవుతుంది. ఇవాళ చాలామందికి మీ స్టూడెంట్స్కి తెలియదు కానీ 96లోనే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మొట్టమొదటిసారి మారింది. అంతకుముందు ప్రైవేట్ కాలేజెస్ లేవు. 96 తర్వాత ప్రైవేట్ కాలేజెస్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టలేనని చెప్పి ప్రైవేట్ కాలేజెస్ను ఎంకరేజ్ చేశాను. ఆ ప్రైవేట్ కాలేజెస్ వచ్చిన తర్వాత మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది. చాలామంది ఇన్వెస్ట్ చేసినారు, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వచ్చి. కానీ సమస్య ఏమైందంటే ఈ ఫీజు కట్టి చదువుకోవటం అందరి పిల్లలతో సాధ్యం కాదు. ఆ రోజే మేము చెప్పినాం, మీరు అయితే కాలేజీ పెట్టాలి, లేకపోతే ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి. ఏదో ఒకటి జరగకపోతే ఈ సమాజంలో ప్రైవేట్లో స్కూళ్ళు నడపటం సాధ్యం కాదు అని చెప్పింది. అందువల్ల ఇక్కడ చాలా కీలకం ఏంటంటే గవర్నమెంటు అయితే ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి గవర్నమెంట్ నడిపించే ప్రయత్నం చేయాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగకపోతే పిల్లలు చదువుకోవటం సాధ్యం కాదు. చాలామంది ఇంజనీరింగ్ ఎందుకు ఇష్టపడతారంటే ఇంజనీరింగ్ చేస్తే ఏదన్నా ఒకటి చేసుకొని బతకొచ్చు అని ఇష్టపడతారు. వేరే సబ్జెక్టుకి పోతే అవకాశం ఉండదు. అది నిజమైన అబద్ధమైన ఆలోచన చాలామంది ఇంజనీరింగ్ వైపు తీసుకొచ్చు. అట్లా తీసుకొచ్చిన తర్వాత నేను యూనివర్సిటీలో చేరినప్పుడు చాలామంది ఇంజనీరింగ్ వైపు వచ్చేవాళ్ళు కాదు, బిఏ కూడా చదివేవారు, బీకామ్, బీఎస్సీ. కానీ ఇప్పుడు బిఏ లాంటి సబ్జెక్ట్ ఎవరు అడుగుతలేరు. అదెందుకు చేరాలి అని అంటారు. సైన్సెస్లో చేరమన్నా కానీ వాళ్ళందరూ కూడా సిగ్గుపడతారు, ఇప్పుడు పోయి సైన్స్ వద్దామా, అయితే ఇంజనీరింగ్ లేకపోతే లేదు అనేటువంటి ఆలోచన వచ్చేసింది. అది వచ్చిన తర్వాత చాలా సమస్యలు. పిల్లలందరూ దానికోసం ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీ, ఆ కార్పొరేట్ కాలేజీల్లో 24 గంటలు పుస్తకాలు మీ ముందేసి అదంతా చదివి మీరు ఆ జైలు జీవితానికి వెళ్ళి బయటకు వచ్చి ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఇదొక రకమైన విచిత్రమైన పరిస్థితి. ఆ తట్టుకునే శక్తి ఇంటర్మీడియట్ విద్యలో రాలేదు. ఇంజనీరింగ్కి రాగానే దాన్ని ఎట్లా మనకున్న కొత్త స్వేచ్ఛను ఎట్లా ఉపయోగించుకుంటామనే శిక్షణ లేదు. అదంతా కూడా ఒక గందరగోళానికి దారితీస్తారు. ఈ గందరగోళం అంతా కూడా గవర్నమెంట్కు ఏది కూడా అర్థం కావటం లేదు. కాలేజీలు ప్రైవేట్ చేసినప్పుడు చేరుకోమని చెప్పిండ్రు, విపరీతంగా గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్కి ఒప్పుకున్నది, కానీ ఇది భారమైపోతున్నదని గ్రహించి తగ్గించుకోవటం ప్రారంభించింది. ప్రారంభించిన తర్వాత చాలా సమస్యలు మొదలయ్యాయి. నేను ఫీ రీఎంబర్స్మెంట్ రాకముందు చాలామంది పిల్లల్ని చూసేది. ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ సిబిఐటి లాంటి కాలేజీలో, శ్రీనిధి లాంటి కాలేజీల్లో చేరి ఫీజు కట్టలేక వదిలేసి మళ్ళీ టీచర్ ట్రైనింగ్ టీటీఈ చేసి టీచర్గా సెటిల్ అయినటువంటి పిల్లల్ని నేను చాలామందిని చూసాను. సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత వదిలేసిన వాళ్ళని చూసాను. అట్లాంటి పరిస్థితి నుంచి ఫీ రీఎంబర్స్మెంట్ వచ్చినాక చాలామంది చదువుకుంటున్నారు. మొన్న ఒకరోజు చదువుకున్న వాళ్ళకేమో ఉద్యోగం అవకాశం లేదు. మొన్న ఒకరోజు ఓలా క్యాబ్ పోతా ఉంటే ఆ డ్రైవర్ కాసేపు కూర్చొని అది ఇది మాట్లాడుతూ ఉంటే నువ్వేం చదువుకున్నావు అని అడిగింది. అంటే నేను కూడా ఇంజనీరింగ్ చదివిన సార్, కానీ ఫీ రీఎంబర్స్మెంట్ ఉండటం వల్ల చదివిన, అది లేకపోయి ఉంటే నేను చదువుకొని ఉండేవాడిని కాదు. అంటే చాలామంది అట్టడుగు వర్గాల నుంచి పేదరికం నుంచి వచ్చిన పిల్లలు ఆ ఫీ రీఎంబర్స్మెంట్ వల్ల మాత్రమే చదువుకోగలిగారు. అది సకాలంలో విడుదల చేయాలి,
మొత్తం విడుదల చేయాలి. ఇది కూడా మన రెండవది చాలా కీలకమైన డిమాండ్గా ఉంటాయి. మూడవది హాస్టల్కు సంబంధించి ఖర్చులు పెరిగిపోతున్నాయి కాబట్టి స్కాలర్షిప్లు కూడా మంజూరు చేయగలిగితే తప్ప ఇవాళ ఈ చదువు అనేది అందరూ కొనగలిగే పరిస్థితి లేదు, సాధ్యం కాదు. కాబట్టి ఈ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మొట్టమొదట ఎకడమిక్ మ్యాటర్స్ అది చాలా కీలకం. మీరు తప్ప వేరెవరు డిమాండ్ చేయలేరు. మొత్తం విద్యా విషయాలను ఏమి మార్పులు జరగాలి ఇంజనీరింగ్ అనేది మీరు అడగాలి. నేను స్టూడెంట్స్గా ఉన్నప్పుడు అట్లాంటి చాలా డిమాండ్స్ తీసుకొచ్చింది. ఇవాళ నిజంగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీ అనుభవంలో ఏమి మార్పులు జరగాలి? మొదటిది మీరు అంటున్నారు వాల్యుయేషన్ సరిగ్గా జరగట్లేదని మా అనుమానం, ఎంక్వైరీ అడగండి దాని మీద. రెండోది మీరందరూ అడిగేది ప్రాక్టికల్ ఓరియంటేషన్ మాకు లేనేలేదు, థియరీ చెప్తారని అంటున్నారు. ఆ ప్రాక్టికల్ ఓరియంటేషన్కి ఏం కావాలనేది మీ డిమాండ్స్లో ఒక ప్రధానమైన డిమాండ్గా ఉంటాయి. చాలా కీలకం మీరు అడగవలసింది, మీరు చదువు నేర్చుకున్నారు మరి రేపు మీ ఉద్యోగం ఉపాధి సంగతి ఏంది? పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఓలా క్యాబ్స్ దాకా ప్రతి దగ్గర ఇంజనీరింగ్ విద్యార్థులే దూరిపోతున్నారు. ఎందుకంటే వేరే బతుకుదేరు లేదు. చాలామంది ఊరికి పోయినటువంటి వాళ్ళు అక్కడ బతుకుదేరు ఏం దొరకదు కదా, ఊళ్ళో కొద్ది ఏమున్నది ఓలా క్యాబ్ లేదు, ఇక్కడ ఇంకోటి ఇది సెక్యూరిటీ జాబు లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు, వంద రోజుల పనికి పోతున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఈ దుర్భరమైన పరిస్థితి నుంచి విద్యార్థి బయటపడాలంటే చెప్పే చదువు కింద ఏదో ఒక పనిని చేసుకొని బతికేటటువంటి శక్తిని ఇవ్వాలి. ఇది మీ డిమాండ్స్లో అత్యంత కీలకమైన డిమాండ్గా ఉండకపోతే ప్రయోజనం జరగదు. అందుకని మీ ఇంజనీరింగ్ జేఎస్సీ మిత్రులను కోరేది ఏంటంటే మీరు చాలా గ్రూప్ డిస్కషన్స్ను ఆర్గనైజ్ చేయండి. ఈ గ్రూప్ డిస్కషన్స్కి రిటైర్ అయిన ప్రొఫెసర్స్ దొరుకుతారు, వాళ్ళని పిలవండి. పిలిచిన తర్వాత మీ ఎగ్జాక్ట్ అకాడమిక్ డిమాండ్స్ అవి మీరు చాలా కేటగారికల్గా ఆ డిమాండ్స్ గవర్నమెంట్ ముందు పెట్టండి. అట్లా కనుక మనం చేయకపోతే నాలుగేళ్ళు చదువు అయిపోతుంది, అన్నీ అర్థమయ్యేసరికి మనం బయటపడిపోయాం. ఆ రోడ్ల మీద ఏం చేయాలో తెలియదు. శక్తి ఉన్న తల్లిదండ్రులు అయితే అమెరికాకు పంపిస్తున్నారు, ఆ శక్తి లేకపోతే హైదరాబాద్లో ఏదో ఒక జాబు ప్రయత్నం చేయాలి. కానీ రెండేళ్ళు దాటిందనుకో ఇంజనీరింగ్ అయినాక రెండేళ్ళు ఏం చేసినామంటే దొంగ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు తయారు చేయాలి. ఇవన్నీ చేసి అబద్ధాలు ఆడవలసిన పరిస్థితి ఎందుకు రావాలి? ఏదో ఒక పని చేసుకొని బతికే ఒక పరిస్థితి ఇవన్నీ రావాలి. హ్యాపీ డేస్లో లేని ఈ సీన్లన్నీ మరి ఎలా చూపిస్తారో మనకు తెలియదు, కానీ ఈ సీన్ అంతా మీరు ఎనాక్ట్ చేసి చూపించవలసిన సందర్భం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఈ సమస్యల మీద చాలా లోతుగా చర్చ జరగాలి, ఈ సమస్యల మీద చాలా ఆలోచన జరగాలని చెప్పి నేను ఈరోజు చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నా. కాబట్టి జేఎస్సీ మీరు పెట్టిండ్రు కానీ పని అయిపోయింది అనుకుంటే పొరపాటు. జేఎస్సీ పెడితే కొంతమంది గుర్తింపు వస్తుందని ఆశతో పెట్టుకుంటే అది కూడా తప్పే. చాలా ముఖ్యము జేఎస్సీ అనేది ఈ సమస్యల మీద చర్చకు ఉపయోగపడాలి. ఏ రకమైన టెక్నికల్ ఎడ్యుకేషన్ మనం కోరుతున్నాం, ఏ రకమైన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కోరుతున్నాం, ఇంజనీరింగ్ చదువుకోవడానికి ఉండే ఆర్థిక భారం నుంచి మనం ఎట్లా విముక్తి పొందాలని కోరుకుంటున్నాం. ఇవి రెండు కూడా చాలా సీరియస్గా చర్చ జరగాలి. డిటెన్షన్ సిస్టమ్ కూడా ఇందులో ఒక భాగంగా రావాలి. ఇవన్నీ మీరు చర్చ చేయకపోతే మాత్రం భవిష్యత్తు ఇంకా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సందర్భం వస్తుంది. అందుకని వీటిపైన మేమైతే గవర్నమెంట్ ముందు చాలా చర్చ పెట్టినాం, చాలా ప్రతిపాదనలు పెట్టినాం. కానీ మే చెప్పడం వేరు, మీరు ఆ డిమాండ్స్తో ముందుకు రావడం చాలా అవసరం అని నేను భావిస్తూ ప్రతి ముఖ్యమైన సెంటర్స్లో ఈ రౌండ్ టేబుల్ మీటింగ్స్ గ్రూప్ డిస్కషన్స్ పెట్టి మీ డిమాండ్స్ చాప్టర్ తయారు చేయాలని చెప్పి ఈ ఇంజనీరింగ్ చేసి వారిని నేను కోరుతున్నా. ఇది కేవలము మొదలు మాత్రమే, ఆరంభం మాత్రమే. ఆరంభంతో ఆగిపోవడానికి వీల్లేదు, ఇది ముందుకు నడవాలి, కొనసాగాలని చెప్పి నేను చాలా గట్టిగా నమ్ముతా ఉన్నా. దాని కోసం అని చెప్పి మీ కార్యక్రమం సీరియస్గా ముందుకు వెళ్ళాలి. వెళ్ళే విధంగా మేమందరం కూడా ఒత్తిడి పెడతాం. మా యూనివర్సిటీ విద్యార్థులు నిజాం రమేష్ గారికి కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా అనుభవం ఉన్న స్టూడెంట్ లీడర్స్ కాబట్టి వాళ్ళంతా ఈ విద్యార్థులతో కూర్చొని ఇవి సరిగ్గా నడవడానికి కొంత గైడెన్స్ కూడా ఇచ్చి వాటిని ముందుకు తీసుకుపోవడానికి సహాయం అందించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నా. మేము కూడా ఆ విషయంలో మేము మీతో నిరంతరం వెంటబడతాం. మీకు టైం దొరికేదే అడ్మిషన్స్ అప్పుడు ఆగస్టు 1 నెల,
డిసెంబర్లో ఒక నెల, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎండాకాలం పరీక్షలు అయినాక ఒక నెల, ఈ మూడు నెలల్లో నువ్వు ఎంతమందిని కలిసావో కలు, ఎన్ని డిమాండ్స్ బలంగా ముందుకు తీసుకొస్తావో తీసుకురా. జూన్ నాటికి ఇంజనీరింగ్ విద్యలో మన మౌలికమైన సంస్కరణలు సాధించే విధంగా ఫండమెంటల్ రిఫార్మ్స్ కోసం మనం సీరియస్గా ప్రయత్నించేది. అది విద్యార్థులకు ఉండేటువంటి అన్ని సమస్యలను బయటికి తెచ్చేదిగా ఉండాలి. నువ్వు ఇక్కడ పెడతానంటే కుదరదు. ఈ మీటింగు ఇంకొకసారి ఇబ్రహీంపట్నం దగ్గర పెట్టు. కాలేజీలు అన్నగానే ఉన్నాయి మీ అన్నీ. చాలా కాలేజెస్ ఇటు కొంపెల్లి పైన ఉన్నాయి. ఇంకా కొన్ని కాలేజెస్ అటు రామోజీ ఫిలిం సిటీ అవుతుల, షాబాద్కు పోయే తువ్వల. నీ మీటింగు అక్కడ పెట్టు, అక్కడ కూర్చోబెట్టు, పిల్లలతో మాట్లాడచ్చు. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ రిటైర్ అయిన వాళ్ళని వాళ్ళతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయి. వాటి నుంచి నిర్దిష్టంగా డిమాండ్స్ తయారు చేయమని చెప్పి కోరుతూ, నిజంగా కాలేజెస్ కూడా చాలామంది చిన్న చిన్న కాలేజెస్ పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళే. వాళ్ళ మీద ఎవరికి ఇక్కడ వ్యతిరేకత లేదు. కానీ ఆ కాలేజెస్ సరిగ్గా పనిచేయాలంటే యూనివర్సిటీస్ మీద కూడా భారం వేసి లాభం లేదు. ఒక ప్రత్యేకంగా ఏఐసిటిఈ మాదిరిగా రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేయాలి ఈ ఇంజనీరింగ్ విద్య పర్యవేక్షణ కోసం. అప్పుడు యూనివర్సిటీలకు దీని నుంచి కొంత విముక్తి దొరుకుతుంది. ఓన్లీ అకాడమిక్ విషయాలే యూనివర్సిటీలకు అప్పచెప్పాలి. అట్లా అయితే యూనివర్సిటీలు కూడా ఇంకా బాగా పనిచేసి ఇంకా పేపర్ వాల్యుయేషన్ దగ్గర కూడా ఇంకా కొంత టైం పెట్టి వాళ్ళ పిల్లలకు న్యాయం చేయగలుగుతారని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. వీటి కోసం మీరు పని చేయలేకపోతే మాత్రం మనం జేఎస్సీ పెడతాము, ఇంకొకసారి పని ముందుకు తీసుకుపోవడానికి ఎవరు రారు. ఏర్పాటు చేసినాం, ధైర్యం చేసినాం. ఇది కీలక సమయం. ఇప్పుడు మీరు గట్టిగా నిలబడి మాట్లాడగలిగితే వచ్చే ఎన్నికలు దగ్గరున్నాయి. గవర్నమెంట్ కూడా స్టూడెంట్స్ ఇంతమంది అడుగుతారనుకున్నప్పుడు సీరియస్ తీసుకుంటారు. రాజకీయ నాయకులకు ఎన్నికలు ముఖ్యం, అవి తప్ప ఇంకోటి ఆలోచించరు. మేమేమంటున్నామంటే ఎన్నికలు రాజకీయాల కేంద్రం కావద్దంటున్నాం. రాజకీయం అంటే ఏంది? రాజకీయం అంటే ఏంటంటే ఏ కలెక్టివ్ ఎఫర్ట్ ఇన్ ఆర్డర్ టు గెట్ సమ్ కన్సెషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ పాలిటిక్స్. ప్రభుత్వం నుంచి ఏదన్నా అందరం కలిసి రాబట్టుకోవటానికి చేసే ఏ కలెక్టివ్ యాక్టివిటీ అన్నా కావచ్చు, అది పాలిటిక్స్ అయ్యి. విమెన్స్ మూమెంట్ ఒక మాట అంటుంది, పర్సనల్ ఈజ్ పాలిటిక్స్ అయ్యి. అంటే అర్థమేంది? మేము ఇంట్లో భర్త కొట్టినప్పుడు దెబ్బలు పడి ఉంటాం, కానీ ఎప్పుడో ఒకరోజు ఇంట్లో కొట్టినా బయట కొట్టినా తప్పే, ఇంట్లో కొట్టినా తప్పే, ఒక మనిషి ఇంకో మనిషిని కొట్టడానికి వీల్లేదని అనుకుంటే అది పబ్లిక్ ఇష్యూ అయిపోయింది. పబ్లిక్ ఇష్యూ అయిపోయి దాన్ని సాల్వ్ చేసుకోవడానికి అందరు కలిసి గవర్నమెంట్ మీద ఒత్తిడి పెట్టి ఒక యాక్ట్ తేవాలని చెప్పి అడిగితే అప్పుడు అది పాలిటిక్స్ అయిపోయింది. అది పాలిటిక్స్కి అర్థం. పాలిటిక్స్ అంటే ఎన్నికల్లో ఎట్లా పైసలు పెట్టుబడి పెట్టాలి, గెలవాలి కాదు. పాలిటిక్స్ అంటే అడ్రస్సింగ్ దీస్ కలెక్టివ్ ఇష్యూస్. అది పోయింది. కానీ మనం ఈ ఇష్యూస్ను బలంగా స్టూడెంట్స్గా ముందుకు తీసుకొస్తే అందరూ చెప్పేది ఏంటంటే 50 నుంచి 60% ఈసారి ఓటర్స్ యంగ్ ఓటర్స్. దేర్ ఆర్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ మేజర్ ఓటర్స్. యూ ఆర్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ పాలిటిక్స్ ఇన్ ఫ్యూచర్. మీ చేతిలో మీకు ఒక బలమైన అవకాశం ఉంది. మీరు ఈ డిమాండ్స్ని కనుక జూన్ జూలై నాటికి బలంగా ముందుకు తీసుకొచ్చి గవర్నమెంట్ మీద ఒత్తిడి పెడితే సాధించుకోవటం కూడా కష్టమైనటువంటి విషయమే కాదు. ఇట్ ఈస్ టైమ్ యూ మస్ట్ లెర్న్ టు ప్లే ఎన్ యాక్టివ్ రోల్ ఇన్ ద సొసైటీ, నాట్ ఫర్ సమ్ పర్సనల్ గెయిన్ బట్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ, ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఆ పాత్ర మీ నుంచి మేము ఆశిస్తూ ఉన్నాం. ఆ పాత్ర మీరు నిర్వహించి ఒక మార్పును ఇంజనీరింగ్ విద్యలో తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు. జై తెలంగాణ.